संगम डैरी चेयरमैन धूलिपाल नरेंद्र पै प्रभुत्वं मरो कुट्रकु तेरलेपिंदे ओ केस विषयमै डैरी वद्दकु पोलीसुलु पेद्द एत्तुन रावटंतो नरेंद्रनु अरेस्ट चेस्तारन्न कलकलं रेगिंदे लोपलकु वेळ्ळकुंडा डैरी सिब्बंदि अड्डुकोवडंतो परिस्थिति उद्रिक्तंगा मारिंदे గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమొడిలోని సంగం డైరీ వద్దకు ఈ ఉదయం పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. డైరీ లోపలకు వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారో చెప్పాలని డైరీ సిబ్బంది పోలీసుల్ని నిలదీశారు. సరైన పత్రాలు చూపించి లోపలకు వెళ్ళాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు డైరీ ఉద్యోగులకు మధ్య చాలా సేపు వాగ్వాదం నెలకొంది. మేము లీగల్ గా అన్ని ఫాలో అయ్యేవాళ్ళం సార్. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని, మేము మార్నింగ్ వచ్చేసరికి అందరిని ఇబ్బంది పెడతాయి, ఇక్కడ భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో మాకు క్లియర్గా చెప్పండి, మేము తప్పనిసరిగా మా మేనేజ్మెంట్తో మాట్లాడతాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదో బయట ఏదో ఇష్యూ జరిగింది, వాళ్ళు లోపల ఉన్నారని చెప్తున్నారు. అసలు మాకు దానికి ఏం సంబంధం మాకు అర్థం కావట్లేదు. మేము దాంట్లో పార్టీ కాదు, వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా మాకు తెలియట్లేదు. మా కార్యకలాపాలు దెబ్బతీయడం కోసం వాళ్ళు పొద్దున్నే అంతమంది వచ్చి ఇక్కడ అందరినీ భయపెడుతున్నారు. ఇంటెన్షనల్ గా ఏదో జరుగుతుంటే అనిపిస్తుంది మాకైతే. మరి సంగం డైరీ ఇన్సిడెంట్ సంబంధం మరి వాళ్ళు ఎందుకు భయభ్రాంతులు చేస్తారని మాకు అర్థం అవుతుంది. ఏం తేలా, అదే అడుగుతున్నాం. మీరు లోపలికి వస్తే మాకు ఏమన్నా ఏమన్నాయంటే అది లేదంటున్నారు కదా. ఈ నెల 15న జరిగిన ఘర్షణలో ధూలిపాడ నరేంద్ర సహా మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కేసు విచారణ కోసం డైరీకి వచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే యాజమాన్యం అనుమతి లేదే లోపలికి పంపేది లేదని భద్రతా సిబ్బంది తెగేసి చెప్పారు. డైరీ వద్దకు పోలీసులు వచ్చారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, పాల ఉత్పత్తిదారుల సంఘం నాయకులు పెద్ద ఎత్తున అక్కడికొచ్చారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. మరి ఎలాంటి లిఖిత పూర్వకమైన ఆధారం లేకుండా లోపలికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అదే సందర్భంలో మరి పాల ఉత్పత్తులు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఏం జరుగుతుందో చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీసు వారు ఎలాంటి లిఖిత పూర్వకమైన ఆధారం లేకుండా లోపలికి దౌర్జన్యంగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సంఘం డైరీ ఉద్యోగస్తులు వినయపూర్వకంగా ఒకటే అడుగుతున్నారు, సార్ మీకేం రిటర్న్ గా ఉంటే మాకు చూపించండి, మేము మీకు సహకరిస్తాం, మేము లోపలికి ఎలా చేస్తామంటే మేము ఎలాంటి రిటర్న్ గా మీకు ఇవ్వము, మేము వెళ్లాల్సిందే అని చెప్పి దౌర్జన్యం చేసి మా సంఘ డైరీ ఉద్యోగస్తులు నెట్టుకుంటా లోపలికి రావడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఎంత దారుణంగా పోలీసు వారు వ్యవహరిస్తున్నారో చూస్తా ఉండి. ఇదంతా వైసీపీ ప్రభుత్వం కుట్రలో భాగం. మరి నరేంద్ర కుమార్ గారు ఏ విధంగా ఇబ్బందులు పెట్టి ఈ సంఘం డైరీని పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం పనిచేసే సంఘం డైరీని అస్థిరత పాలు చేయాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. దీన్ని పాల ఉత్పత్తిదారులు అందరూ, రైతులు అందరూ, పాడి రైతులు అందరూ కూడా సంఘటితమై ఈ దౌర్జన్యాన్ని ఎదుర్కొని ఈ సంఘం డైరీని కాపాడుకోవడానికి మేము సిద్ధమవుతున్నాం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అసలు ఎక్కడో డైరీ ఎదురుగా ఒక చిన్నపాటి గొడవ జరిగిన దాన్ని డైరీకి చుట్టి డైరీ చైర్మన్ గారిని, ధూలిపాడు నరేంద్ర కుమార్ గారిని దీంట్లో ఇరికించి ఈ పాత్ర ఈ డైరీ యొక్క ప్రతిష్టను దిగజారేట చేసి దీన్ని నీరు గార్చి అమూలికి ధారదత్తం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న కుట్రగాడి మేము భావిస్తున్నాం. సంగం డైరీపై ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని సంస్థ డైరెక్టర్లు ఎన్వీకే ప్రసాద్, కంచర్ల శివరామయ్య ఆరోపించారు. కుట్రలో భాగంగానే బయట జరిగిన గొడవకు డైరీకి ముడిపెట్టి తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. సంగం డైరీని స్వాధీనం చేసుకునేందుకు గతంలో వైకాపా ప్రభుత్వం ప్రయత్నించిందని, అందులో భాగంగానే ధూలిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టి పోలీసుల్ని పంపారని విమర్శించారు. సంగం డైరీ స్టాఫ్ కానీ ఎవరికి సంబంధం లేదు, ఉద్యోగస్తులు కూడా ఎవరి సంబంధం లేదు. ఇది దుర్మార్గం, ఇక్కడికి వచ్చి సంగం డైరీని గోలు చేయాలనుకోవటం ఇది కరెక్ట్ కాదు. సరే ప్రభుత్వం ఆ విధంగా ఇప్పుడు కూడా మరోసారి మా చైర్మన్ గారి మీద కేసులు పెట్టి 307 పెట్టి, అసలు లేకపోయినా కానీ 307 పెట్టి చాలా దుర్మార్గమైన కేసు పెట్టారు. లేని వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టారు. అందుకని చెప్పి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ లోపల గొడవ చేయించాలని చెప్పి మరి స్థానిక ఎమ్మెల్యే మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సంగం డైరీ మీద గొడవ చేయడానికి. ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకు వచ్చారో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని పోలీసుల్ని డైరీ సిబ్బంది పట్టుపట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ ఉండటంతో పోలీసులు అక్కడి నుంచి వెనుతిరిగారు.